అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఈ రోజున అన్నా క్యాంటీన్ మండపేట, అలాగే బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట రామచంద్రపురంలో ప్రారంభించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వం మేము తీసుకున్న ఎన్నికల మేనిఫెస్టోలోని ఖచ్చితంగా మేము ఏమని మేము ప్రకటించామో అన్నిటికీ కట్టుబడి ఉన్నామని ఇది ఒక సందేహం మీ అందరికీ తెలియజేస్తాం. ఎందుకంటే ఆనాడు మేము తెలియజేశాం, ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లు, అలాగే పెన్షన్ పెంపుడు పెన్షన్లు కూడా పెంచి ఇస్తామని కూడా మేము ఆ రోజున ఇచ్చిన హామీలు ఈ గత అధికారంకి వచ్చిన 3 నెలల్లోనే పూర్తి చేసి చూపించాం. ఈ మొదటి విడతలోని సుమారు 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. ఏదైనా సరే మేము ప్రజలకు ఇచ్చిన మాటకి ఎప్పుడు మేము కట్టుబడి ఉంటామని కూడా ఈరోజు ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ గత ప్రభుత్వం ఆనాడు అధికారంకి వచ్చినప్పుడు మాత్రం ఒక మాట, అధికారంకి వచ్చిన తర్వాత ఒక మాట మార్చారు. మీరందరూ చూసారు ఆనాడు అధికారంకి వచ్చిన తర్వాత ఎలా మాట మరించారో. వాళ్ళు ఆ రోజున ప్రకటించిన నవరత్నాలకు ఏ విధంగా కట్టుబడి లేరో ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. ఇవన్నీ చూసిన కానికే అధికారం మొన్న ఎన్నికల్లోని మమ్మల్ని అందరినీ అఖండ మెజారిటీతో గెలిపించుకుని మమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారు. ఎందుకంటే అభివృద్ధి అయినా సరే లేకపోతే సంక్షేమం అయినా సరే ఈ ఎన్డీఏ ప్రభుత్వంతోనే సాధ్యం అని చెప్పి ప్రజలు చాలా స్పష్టతతో తెలియజేశారు. మేము ఆ నమ్మకాన్ని, ఆ రెస్పాన్సిబిలిటీని ఖచ్చితంగా మేము కట్టుబడి దాన్ని నిలబెట్టుకుంటామని కూడా ఆనాడు ఎన్నికల్లో కూడా ప్రచారం తెలియజేశాము. అలాగే రేపన్నాడు ఖచ్చితంగా దాన్ని కట్టుబడుకుని దాన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ మరొక్కసారి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అన్నా క్యాంటీన్ రీఓపెనింగ్ అదే ఒక విధంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది. 5 రూపాయలకే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, ఇంత మంచి కార్యక్రమాన్ని ఆనాడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసి మరి సుమారు 1.5 సంవత్సరం కంటిన్యూ చేసిన తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం దాన్ని రద్దు చేసిన విషయాన్ని ఒకసారి మనం అందరం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత దుర్మార్గం అంటే ఆవేళ 2019 జూలై 28వ తేదీన అసెంబ్లీలో, దేవాలయంలో అసెంబ్లీలో శ్రీ వెలగపూడి రామకృష్ణబాబు గారు విశాఖపట్నం ఎమ్మెల్యే గారు క్వశ్చన్ ఒకటి వేశారు, అన్నా క్యాంటీన్లు మూసేయబోతున్నారని చెప్పి అనుకుంటున్నారో వాస్తవమా కాదా అని చెప్పి క్వశ్చన్ వస్తే ఆనాటి పురపాలక శాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారు నిస్సిగ్గుగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉండగానే ఇవన్నీ కూడా అభూత కల్పనలు, మరింత బాగా మరింత సమర్థవంతంగా మేము పెట్టబోతున్నాం, అసలు మూసివేసే ప్రశ్నే లేదు అని చెప్పి చెప్పిన మూడవ రోజునే మరి ఈ దుర్మార్గ ప్రభుత్వం మూసివేసిందంటే పేదవారికి 5 రూపాయలకి వారు కడుపు నిండా అన్నం తింటాను కూడా ఆనాటి ప్రభుత్వానికి ఇష్టం లేదని చెప్పి వాళ్ళ చర్య ద్వారా మనకు అందరికీ పూర్తిగా అర్థమైంది. మరి ఏదేమైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నారా లోకేష్ గారు మంచి నాయకత్వంతో వెంటనే ఈ కార్యక్రమాన్ని మళ్ళీ తిరిగి ఈ అన్నా క్యాంటీన్ మళ్ళీ తిరిగి ఓపెన్ చేయాలని చెప్పని ఆగస్టు 15 సందర్భంగా నిన్న గుడివాడలో శ్రీ నారా చంద్రబాబు స్టార్ట్ చేయడం, మరుసటి రోజు అంటే ఈ రోజు నుంచి మరి కార్యక్రమాన్ని శ్రీ హరీష్ మాధుర్ గారు, అదేవిధంగా శ్రీ లీలాకృష్ణ గారు మరి నేను కలిసి వెళ్ళి ప్రారంభించడం అంటే నిజంగా ఒక రకంగా ఒక జన్మ చరిత్రార్థమైనట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. పేదవారికి ఎప్పుడు కూడా మనం పడుపు నిండా తిండి పెట్టాలనే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం శ్రీ నందమూరి తారక రామారావు ఆ పార్టీని ఏర్పరిచి కూడు గుడ్డ నీడ అనే సంకల్పంతో ఆయన సాగిన దానికి అనుగుణంగానే ఇవాళ అన్నా క్యాంటీన్లు కూడా ఆవేళ ప్రారంభించడం, తిరిగి రోజున పునఃప్రారంభించారని చెప్పి అందరికీ సవినీయంగా తెలియజేస్తూ ఇందులో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఖచ్చితంగా మాకు తెలియపరిస్తే అవి కూడా సరి చేసుకుంటాం. దీన్ని నిరంతరాయంగా ఇప్పుడు ఎంతమంది వస్తే అంతమంది కాబట్టి ముందైతే ఒక 500 మందితో స్టార్ట్ చేసాం, పెరిగి గొలిది కూడా క్వాంటిటీని పెంచుకుంటూ ఎంతమంది వచ్చినా కూడా దీన్ని సద్వినియోగం చేసే బాధ్యతని
మేము తీసుకోబోతున్నాం అని చెప్పి కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.